కాలనే మేమంతా ప్రయత్నంలో ఉన్నాము, కానీ చెవిటి వాడి ముందర శంఖం ఊదినట్టుగా లబలబలబ మొత్తుకుంటే కూడా ఆ కేంద్ర ప్రభుత్వం కిందికి దిగిరావడం లేదు, మనకు సహాయం చేసే ప్రసక్తి లేదు. మేము ఆల్మోస్ట్ వాళ్ళు మొన్న జెట్లీ గారు మేము చేసేది లేదు పోను అన్నారు. కడాక ఎక్కడి వరకు వచ్చిందంటే దేశ రక్షణ అత్యంత ప్రధానమైనటువంటిది. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మీకు డబ్బిచ్చి మేము దేశాన్ని నష్టపోవాల, రక్షణ రంగంలో ఉన్నటువంటి డబ్బులు మీకు తీసేయాలి అనేటువంటి మాట మాట్లాడడం చాలా ఏహ్యమైనటువంటిది. అది కరెక్ట్ కాదు, అది తప్పది. ఆ రకంగా ఆయన మాట్లాడడంలోనే మనకు అర్థమవుతుంది. ఇక దాని గురించి ఎందుకు తమ్ముడు మనము వీళ్ళకు రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో బుద్ధి చెప్పాలా?